కేసీఆర్ కేటీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ కాదన్నారు. గతంలో కేంద్రం ఇదే చెప్పిందని తెలిపారు. ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నామని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కేసీఆర్ కేటీఆర్ ఏర్పాటు చేస్తామని చెప్పారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వారు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయని, ఇప్పుడేమో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ఎందుకు నిర్మించడం లేదంటున్నారని ప్రశ్నించారు. మోదీ ఎప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామనలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వస్తే, లేక ఒక 800 మెగావాట్ల ప్రాజెక్టు తెలంగాణలో ప్రారంభించడానికి వస్తే ఇంత అహంకారపూరితమైన మాటలు ప్రధానమంత్రి టూరిస్ట్ కు వస్తున్నాడా? మీరు పోతారు టూరిస్ట్ కు, ఫామ్ హౌస్ టూరిస్ట్, మీరెత్తారు ఇతర దేశాల టూరిస్ట్ వెళ్తారు. ప్రధానమంత్రి గారు లాస్ట్ 9.5 ఇయర్స్ ఒక్కరోజు ఆల్రెడీ తీసుకోలే, ఒక్క దగ్గర టూరిస్ట్ కూడా ఆయన పాత ఆఫీస్ కు రాలేదు. ముఖ్యమంత్రి సెక్రటరీ కొత్తది కట్టినాక రాడు, ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కాళ్ళు భరదాపుకొని కూర్చుంటాడు. వీళ్ళు మమ్మల్ని స్మర్శిస్తారు. ఢిల్లీ నుంచి ఆయన వస్తే 10 నిమిషాలు అవుతాయనే, అది ఇంటి నుంచి 10 నిమిషాలు పడుతుంది పరేడ్ గ్రౌండ్ కు రావడానికి, తీరికుండదని వీళ్ళు విమర్శిస్తారు.